मीडिया वारु ई रोजु पालक प्रतिपक्षाल मध्य प्रत्यक्ष युद्धानिकि ఒక ప్లాట్‌ఫామ్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకుంటే చాటుమాటన విమర్శలు ఆరోపణలు చేసుకున్నారు ఇప్పుడు నేరుగా ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం జగనన్న బానే ఉంటాడు పాడయ్యేది మన జీవితాలే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫేక్ పోస్టులు వేసి కేసుల్లో ఇరుక్కోవద్దని స్వీయ అనుభవంతో చెప్తున్న కళ్ళం హరికృష్ణారెడ్డి అనే అతన్ని దీంతోటి ఒక వీడియో తోటి స్వాతి రెడ్డి గారు ఈవిడ టీడీపీ సోషల్ మీడియాకి లో చాలా యాక్టివగా ఉంటారు ఏడు కూడా తక్కువేం తెలియలేదు రకరకాల అభ్యంతరకరమైన భాషని దానికి మసాలాలు దట్టించి మరి వైసీపీ వాళ్ళతో సమానంగా ఏడు కూడా పోస్టులు పెడుతుంటారు మొన్న ఒక చాలా అభ్యంతరకరమైన పోస్ట్ దొరికిన మాంసం ముద్ద ఎవరుదో తెలియకుండా ఆయన అంచక్రియలు చేశాడు జగన్ మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి దాని అంటే కనుపోయింత కాడుగు పెట్టుకోవడం ఇదే విమర్శలు ఎవరు చేసినా కూడా విమర్శపూర్వకంగా ఉంటే సిద్ధాంతపరంగా విధానపరంగా వ్యక్తిగత జీవితాల్లోకి జ్వరబడి పేగులు చించేసి మరీ ఇంత రక్తమంతా చేతులకు రాసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రుద్దక్కర్లేదు కదా ఆవిడ పెట్టింది హరికృష్ణారెడ్డి గారు మాట్లాడిన ట్వీట్తో సహా పెట్టింది ఒప్పుకుందాం కానీ మన భాష కూడా మనం మార్చుకోవాలి కదా వివేక్ బాబు గారు సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పడానికి ముందు చిన్న ఒక ఇంట్రో చెప్తాను ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్కు సంబంధించి ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా మాట్లాడారు ఆ వర్గం ఏంటంటే ఒక బూతులు మాట్లాడే వర్గం సమాజాన్ని అస్థిరపరిచేలాగా వ్యక్తిత్వ హన్నానికి మాట్లాడేలాగా ఉన్న వర్గము అలాగే అబద్ధాలు చెప్పడానికి ఒక ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా మోసాలకు చేసే వాళ్ళకు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వాళ్ళకు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా అలాగే హత్యలు చేయండి వాళ్ళని నేను చూసుకుంటాననే వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా ఇక విలువలు విశ్వసనీయత అనేది ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి అవి ఏమి ఉండవు కాబట్టి దాన్ని చాలా చూచాయిగా చాలా చాలా ఈజీగా మాట్లాడేస్తారు అలాగే ట్రూత్ అంట ట్రూత్ నిజం నిజానికి సంబంధించి చెల్లెలే చెప్పింది నిన్న చెల్లెలు గారు ఏం రాశారంటే ట్విట్టర్లో రాశారు సార్ సైకో బ్యాచ్ అని రాశారు ఆ సైకో బ్యాచ్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆ వారి పార్టీ యొక్క పేటిఎం కూలీలు ఐదు రూపాయలు పాపం ఆ డబ్బు పెంచట్లేదు ఆయన 5 రూపాయలే ఇస్తున్నాడు అయినా పోస్టులు పెడుతున్నామని పాపం పేటిఎం కూలీలు చాలా బాధపడుతూ ఉంటారు ఫేస్బుక్లలో సరే అదంతా పక్కన పెడితే మీరు మాట్లాడిన ఎవరైతే ఈ జగనన్న బాగానే ఉంటాడంటూ వీడియో ఏదైతే పెట్టి చెప్పారో అంతిమంగా నష్టపోయేది నిజంగా కార్యకర్తలే అయితే మేమేం చెప్తున్నామంటే ఒక భాష మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మహిళల మీద పిల్లల మీద సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అది ప్లాట్ఫామ్ మంచిగా వాడితే చాలా రకాలైన చర్చలు చేస్తాము ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 19 ప్రకారం తమ గళాన్ని వినిపించే హక్కు ఉంది అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో అబ్యూజ్ పోస్టులు పెడితే ఆర్టికల్ 272 ప్రకారం 67 ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం కూడా లోపలేస్తారు కానీ వీళ్ళు ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ట్రూత్ వీ స్టాండ్ విత్ ట్రూత్ అని నిన్నటి నుంచి ప్రచారం మొదలు పెట్టారు సార్ ఏంటి సార్ వీళ్ళు ట్రూత్ ఏ రోజు మాట్లాడినారు సార్ గత 5 ఏళ్లలో లేకపోతే పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రోజు ట్రూత్ మాట్లాడినారు సార్ వీళ్ళు ఆ ట్రూత్కు సంబంధించినది ఏమన్నారు ఈరోజు నిన్న అయ్యగారు ఏమైతే మాట్లాడినారో 2-3 విషయాలు ప్రశ్నించే స్వరం గురించి ఆయన ఏమేమి మాట్లాడారో రఫ్గా 2-3 డైలాగులు వినిపిస్తాను అంటే అన్నీ మనం నిన్న గంటన్నరసేపు మాట్లాడాడు కదా 2-3 డైలాగులు ప్రశ్నించే స్వరం గురించి ఆయన ఏమేమి మాట్లాడాడో 2-3 విషయాలు చెప్దాం ఎందుకంటే ప్రజలకు తెలియాలి అన్ని చాలా రకాల గంటసేపు విలువలు విశ్వసనీయత నిజాల గురించి మోసాల గురించి అని ఆయన ఏమేమి మాట్లాడారో నేను ఒక్కొక్కటిగా చెప్తాను చీకటి రోజులు అంట సార్ చీకటి రోజులు ఎప్పుడున్నా సార్ గత 5 ఏళ్లలో పోలీసు వాళ్ళని వచ్చి కొట్టారు సార్ కడపలో పోలీసు వాళ్ళని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు వాళ్ళని కొట్టారు మొన్న కడపలో పోయిన సంవత్సరం పోలీసు వాళ్ళని చితక కొట్టారు పోలీసుల కంట సప్త సముద్రాలు దాక్కున్నా కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు సార్ సప్త సముద్రాలు దాటినా కూడా మేము మిమ్మల్ని వచ్చి బైండ్ ఓవర్ చేస్తాము లేకపోతే కేసులు పెట్టి లోపలేస్తాము ఏం సంకేతం ఇస్తున్నాడంటే మనుషుల్ని మేము ఏమైనా చేస్తాము జాగ్రత్త ఈ రాష్ట్రానికి వచ్చే పొరపాటున 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తే రాష్ట్రంలో ఏ ఒక్క మనిషిని ఉంచము ప్రజలు కానీ వ్యతిరేక స్వరం కానీ ఇక దాని తర్వాత ఏం మాట్లాడాడంటే చీకటి రోజులు వచ్చాయి ప్రజాస్వామ్యాన్ని కూని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన స్పెల్లింగ్ అర్థానికి ఈయన గత 5 ఏళ్ల పాలన జస్ట్ అట్లా నెలకు ఒకటి తీసినా వస్తాయి రోజు తీస్తే వస్తాయి నెలకు ఒక ఇన్సిడెంట్ అలా చూసినా కూడా నెలలో దాదాపు ఒక్కొక్క
ఈవెంట్ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఘటన తీసుకున్నా 360 రోజులు ఇంటూ 5 ఏళ్లకు వేస్తే దానికి 3 4 ఇంతలు ఘటనలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి ఈ పార్టీ వాళ్ళు మాట్లాడడం అది ఈయన ఒక గంటన్నర సేపు కూర్చొని నీతులు వల్లించడం అనేది దయ్యాలు వేదాలు వల్లించడం కాదు. జగన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన ఆయన మోసాలు వల్లించడము నీతులు వల్లించడం అని సామెత మార్చి రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఒత్తిళ్లకు లొంగి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకండి అంటే పోలీసుల 3 సింహాల గురించి మాట్లాడారు కదా. పోలీసులు గత 5 ఏళ్ల పాటు జీ హుజూర్ అంటూ ఎలాంటి చట్టాలు ప్రయోగించకుండా పోలీసు వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తే పోలీసులు పనే చేయకోకుండా మేము ఏం చెప్తే అది పాటించండి అని చెప్పినందుకు ఈ 5 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు అదే అలసత్వం ప్రదర్శిస్తుంటే మా అధినేత చంద్రబాబు గారు హెచ్చరించారు, పోలీసు వ్యవస్థ నిద్ర మేల్కొండి, జాగ్రత్త, మనం ప్రజలకు బాధ్యులము, చట్ట ప్రకారం మీరు పనిచేయండి అని గుర్తు చేశాం. గత 5 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో అంతగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు. 3 పాయింట్, ఎల్లకాలం ఈ ప్రభుత్వం అధికారం ఉండదని గుర్తుంచుకోండి, బాధితుల తరఫున అండగా నిలిచి సహాయం అందిస్తాం. ఎవరికి వాళ్ళ పేటీఎం కార్యకర్తలకి సహాయం అందిస్తారు. ఇది ఎంత ఘోరం అంటే సార్, అంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఒక 100 200 ఒక కొన్ని లక్షల మంది తయారవ్వండి, మేము మీకు లీగల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఇంకా బాగా దాడులు చేయండి, తిట్టండి, రాయలేని భాషతో వ్యక్తిత్వ హననానికి ఆడవాళ్ళను. సార్ సొంత చెల్లెల్ని సార్ ఇద్దరు చెల్లెల్ని ఈ నిన్న ఎవరైతే అరెస్ట్ అయ్యాడో వర్రా అనేవాడు అన్నా శత్రుశేషం ఉంచకూడదన్నా లేపేయాలన్నా అని రాశాడు సార్ ఎఫ్బిలో, సారీ సోషల్ మీడియా ట్విట్టర్లో. ఎన్నికల ముందు శత్రుశేషం ఉంచకూడదన్నా ఇద్దరు చెల్లెల్ని కూడా బ్యాలెన్స్ లేకోకుండా లేపేయని రాశాడు సార్. సాక్షాత్తు ఆయన మన 11 సీట్ల ఆయన అధినేత భార్య దగ్గర పనిచేసే పిఏ ఉర్రానా ఎవరో అతను లేపేయమని చెప్పాడు సాక్షాత్తు. పిఏగా పనిచేసే వ్యక్తి సొంత చెల్లెళ్ళని ఏం చేయాలి సార్? ఇక ముఖ్యమైన విషయం ఇది చూద్దాం ఒకసారి. పోయిన సంవత్సరం 2023 నవంబర్లో సిఐడి చీఫ్ చెప్పిన మాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, సారీ సీఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆస్తులు సీజ్. మళ్ళీ ఒకవేళ నేను ఒకవేళ తప్పు రాశాను లేకపోతే నేను ఒకవేళ తప్పు చూపించాను అనుకుంటారేమో, తప్పు చూపించాను అందుకే వాళ్ళ మీడియాదే చూపించాలి సార్, లేకపోతే నమ్మరు పేటీఎం కూలీలు. అది కూడా పైన సాక్షి కింద ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే ఇదిగోండి కింద బాటమ్ లైన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే ఆస్తులు కూడా సీజ్ చేస్తాము జాగ్రత్త అని సిఐడి చీఫ్ చెప్పిన మాటలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు కానీ సీఎంకు వ్యతిరేకంగా, మరి ఈరోజు చేస్తున్నది ఏంటి వాళ్ళు, వాళ్ళనే మాటలు ఏంటి? మేమేమి చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్తే వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు. సభ్యతగా రాయండి, మీ విమర్శ ఏదైనా సభ్యతగా చెప్పండి అంటున్నాము. చెల్లెల్ని లేపేయమని చెప్పట్లేదు, ఇంట్లో పసిపిల్లల్ని ఇలాగా సైన్ చేస్తూ మాట్లాడమని చెప్పట్లేదు, లేకపోతే చంపేస్తామని చెప్పట్లేదు. ఇలా కాదు, మేము చెప్పింది చట్టాన్ని గౌరవించండి, మనకున్న సెక్షన్ల ప్రకారం సభ్యతైన భాష మాట్లాడండి, చంపేస్తాము, వచ్చి ఇళ్ళ లేక దూరేస్తాము, ఈ టైపు ఎవరు మాట్లాడినా తప్పే అంటున్నాం. మా కార్యకర్తలు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, బీజేపీ చేసినా, ఎనీ పార్టీ, మేము ఒక స్లోగన్ ఇస్తున్నాం గత 5 ఏళ్లలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దని ఏ వేదికమైనా చెప్పాడా? ఆనందపడ్డాడు తిడుతుంటే, ముసిముసి నవ్వులు నవ్వాడు, తిట్టమని ప్రోత్సహించాడు, తిట్టిన వాళ్ళకు పదవులు ఇచ్చాడు. 2021లో ప్రెస్ క్లబ్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని ఒక సాని కొంపలో ఉన్నవాడు ఎవడో, వాడు రచయితనో డైరెక్టరో ఉంటాడు, వాడు పిచ్చోడు అంటాడు అండి, వాడు కూర్చొని ప్రెస్ క్లబ్లో మాట్లాడిన మా అధినేత మీద మాట్లాడి, హౌ డిఫరెంట్ యువర్ లాంగ్వేజ్ ఈస్ టు దెమ్ అండి వివేక్ బాబు గారు, వారు మాట్లాడిన భాషకి ఇప్పుడు మీరు ఉపయోగించిన భాషకి వ్యత్యాసం ఏంటో చెప్పగలరా? లేదా మీది సంస్కారవంతమైన XXX సోపుతో రుద్ది శుద్ధి చేసిన భాష మీరు వాడారా? ఇప్పుడు మీరు ఒక్కసారికే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడినా అడుగుతానండి, వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడినా, నేను ఇందాక మొదలే నేను వాళ్ళు మాట్లాడిన దాంతో ఎత్తుకున్నాను, ఇప్పుడు మీరు మాట్లాడినా. కృష్ణమురళి తీరు మీద మీకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు, కాక నాకు కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి, బట్ మాట్లాడేప్పుడు ఇంటి పేరులోంచి ఒక అక్షరం తీసి మాట్లాడటం అనేది సభ్యత కాదు. కైండ్లీ విత్డ్రా యువర్ వర్డ్. సరే విత్డ్రా మై వర్డ్స్. చెప్తున్నాను, అతను 2021లో పోసాని అనే వ్యక్తి ప్రెస్ క్లబ్ లో కూర్చొని మాట్లాడిన మాటలకి విదిన్ నో టైం నెక్స్ట్ ఇయరే, అంటే విదిన్ నో టైం మరి వెంటనే అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అంతటి దూషణలు చేసిన వ్యక్తికి వెంటనే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు, తిట్టిన ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చారు. వీళ్ళు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు సార్,
ఒకసారి శ్రీకాంత్ గారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఇదండి మన చరిత్ర మళ్ళీ మీరు ప్రత్యేకంగా ప్రస్తావన చేయకుండా వాళ్ళిద్దరు చెప్పేశారు ఒక పాయింట్ ఉంది లాస్ట్ ఒక పాయింట్ నిన్న చెప్పిన దాంట్లో ఒక పాయింట్ చెప్తాను ఒక ఒక వన్ సెకండ్ నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం సార్ చెప్పాడు ఆయన ఆ పాప గురించి ఏం సార్ చెప్పాడు ఆ తిరుపతి అమ్మాయి గురించి వాళ్ళ తల్లి చెప్పిన మాటలకు ఒకసారి చూడండి ఎలాంటి నిటించమైన మాటలు మన తిరుపతిలో నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉందనంటే టెన్త్ క్లాస్ పాపను మాస్క్ వేసుకుని వచ్చి బలవంతంగా పాపను తండ్రి ఏదో ఇది చేసుకుని అనుకుంటా అండి ఆ పాప మీద అరెస్ట్ చేశారు అంతే నేను చదివి ఎండబడినారంటే ఇద్దరు పిల్లకాయలు నేను ప్రేమిస్తాండ అది ఇది పుట్టింది ఆ పిల్లలు మిమ్మల్ని నిన్న వాళ్ళు బండి ఇంటికి వస్తా ఉంటే ఇచ్చి మా పాపకు ఏమీ జరగలేదు మా పాపకు ఏమీ జరగలేదు దయచేసి మా పాపను ఇందులో లాగద్దు అని తండ్రి వేడుకుంటున్నాడు రైట్ శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిన్న చూద్దాం